పచ్చని పల్లెల్లో కారు చిచ్చరేపుతున్న నాటుసారం మహమ్మారిపై ఏలూరు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారనే జీవనోపాధిగా ఎంచుకున్న కుటుంబాలు మార్పు తెచ్చేందుకు ఆపరేషన్ పరివర్తన్ 2.0కు శ్రీకారం చుట్టారు. అక్రమ మద్యం నాటుసారా చేస్తున్న వారిపై దాడులు చేస్తూ గిరిజనుల చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాటుసారా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి పరిస్థితులకు పూర్తిగా చెక్ పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన్ 2.0 పేరుతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విస్తృతంగా దాడులు చేస్తోంది. అలాగే నాటుసారా తయారీదారులు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాల వైపు అడుగులు వేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏలూరు జిల్లా పోలీసులు జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఆపరేషన్ పరివర్తన్ 2.0 కి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చింతపూడి మండలంలో నాటుసారా తయారీని మూసేసిన 65 కుటుంబాల ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జీవనోపాధి ఆమె కల్పించడానికి ఈరోజు డిఆర్డిఏ ద్వారా స్త్రీనిధి ద్వారా టైఅప్ చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. దాదాపు 65 ఫ్యామిలీస్కి ఈరోజు 60 లక్షల రూపాయల దాకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ అనేది జనరేట్ చేస్తున్నాము. మరియు కొంతమందికి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ట్రైనింగ్స్కి టైఅప్ చేస్తున్నాము, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి. సో పబ్లిక్ అందరికీ కూడా మా తరపు నుంచి కోరిక ఏంటంటే, ఈ నాటు చారా ఇది ఉన్నాయో ఇది చాలా డేంజరస్, దీన్ని మీరు ఎప్పుడు కూడా నిషేధించి హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లాలో నాటుసారా కాసే 123 గ్రామాలను గుర్తించి 3 కేటగిరీలుగా విభజించామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. నాటుసారాని జీవనోపాధిగా ఎంచుకున్న సదరు కుటుంబాల ప్రజలకు జాగృతి పరివర్తన అనే కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 111 గ్రామాలలో నాటుసారా తయారీని మానిపించి గ్రీన్ గ్రామాలుగా మార్చామన్నారు. అంటే ఏలూరు జిల్లాలో గత ఏప్రిల్ నెల నుంచి ఇది సారా మీద యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు మనము 3000 కేసు పెట్టాము. అదేవిధంగా 19000 లీటర్ ఐడి డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇది కాక 5 లక్షల పైన ఎఫ్జీఆర్ డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇది కాక 70000 కేజీ వరకు జైరీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు మనకి 129 గ్రామాలలో ఏబీసీ కేటగిరీలో సారా కాసేవారు. ఇవన్నీ గ్రామాల్లో మనం రిపీటెడ్గా రేడ్ చేస్తూ స్పెషల్ పార్టీ ద్వారా ఏపీఎస్పీ ద్వారా రిపీటెడ్గా రేడ్ చేస్తూ కేసెస్ బుక్ చేస్తూ అది తగ్గించి తీసుకొచ్చాము. నాటుసారాని జీవనోపాధిగా ఎంచుకున్న వారిలో మార్పు తెచ్చేందుకు ఎక్సైజ్ పోలీసు శాఖలతో పాటు రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా చర్యలు చేపట్టామని జిల్లా రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ విజయరాజు తెలిపారు. వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి పాత వర్క్ మానేయడానికి కూడా మనం చర్యలు తీసుకున్నాం. సో 130 మంది సుమారుగా ఉంటే జిల్లా మొత్తంలో సుమారుగా 65 మందిని మనం సుమారుగా ఆల్రెడీ గుర్తించాం. ఇంకొక 60 మందిని చేయాలి. వాళ్ళకి ఏదో రూపంలో జీవనోపాధి కల్పించడానికి మనం డిఆర్డిఏ ద్వారా చర్యలు తీసుకుంటామండి. కొంతమంది కూడా సారం మానేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది ఆటోలు తోలుకుంటున్నారు. చాలామంది మాత్రం కూడా ఇందులో నుంచి బయటకు రావడం జరిగిందండి. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ కొంతమందికి మార్పులు చేర్పులు రావాలని మరి మా అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను సార్. గతంలో నాటుసారా తయారీ చేస్తూ బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపేవారమని, ఇప్పుడు అధికారులు ఇచ్చిన ప్రోత్సాహంతో చిరు వ్యాపారం చేసుకుంటున్నామని గూడెం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే మా అమ్మకి అదే పట్టుకున్నది కేసు కొట్టేశారు. కొట్టేసి 2 లక్షలు లోన్ ఇచ్చారు. దానికల్లా ఏదో గొర్రెలో కూరగాయల వ్యాపారం చేసుకొని తీర్చుకోండి, మీరు మారాలని సారు, కలెక్టర్ సారు, డిఎస్పి సార్ అందరూ మాట్లాడారు సార్. మాకు ఆనందంగా సంతోషంగా ఉంది సార్. మొత్తానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ 2.0 కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఏలూరు జిల్లాలోని 111 గ్రామాల్లోని 65 కుటుంబాల ప్రజలు నాటుసారా తయారీని వదిలేసినట్లు అధికారులు తెలిపారు. ఇకపై ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో మరిన్ని గ్రామాలు కూడా నాటుసారా తయారీ రహిత గ్రామాలుగా మారాలని కోరుకుందాం.